హాయ్ హలో అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి చూడండి, మా పెద్దబాబు వచ్చాడు కదా, వాడికి ఇష్టం అండి. ఇలా మనకి అలవాటు అయిపోయింది. అలా వాళ్ళ నానమ్మ ఊరికే పెడతా ఉంటుంది సర్వపిండి. మా తెలంగాణ స్పెషల్ అండి ఇది. నేనైతే ఫస్ట్ బియ్యం పిండి తీసుకున్నాను, వాడికి చాలా ఇష్టం కదా, ఇంటికి వచ్చాడు కదా అని నేనైతే సర్వపిండి చేస్తూ ఉన్నాను. బియ్యంలో కొంచెం జీలకర్ర అండ్ పల్లీలు వేయించి దంచుకున్నానండి, బాగుంటాయి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుందండి టేస్టీగా. అసలు మేమైతే ఈవినింగ్ చేస్తా కదా, నేను డిన్నర్ ఉండదండి ఇది, మనిషికి ఒకటి తిని పడుకుంటాము. చాలా అంత బాగా ఉంటుంది. నేను నేర్చుకున్న నా అన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలని లేదు కదా, చిన్నవాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవచ్చు. నేనైతే ఇది నాకంటే చిన్నవాళ్ళ దగ్గరనే నేను కలిపిన పిండిని మనం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక మన చపాతి ముద్దలాగా చేసుకోవాలండి. ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ మనం తింటూ ఉంటే, పంట కింద ఆనియన్స్ తాకుతుంటే ఆ టేస్టే వేరబ్బా, చాలా బాగుంటుంది. పల్లీలు అలా చిన్నగా వేసుకోవాలండి నంచుకొని, అప్పుడే బాగుంటుంది. మనం పెట్టుకున్న సర్వపిండి విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ ముద్దలాగా రెడీ అయిపోయింది. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఇలా చుట్టుప్రక్కల పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ముద్దలాగా చిన్న ముద్ద తీసుకొని, సర్వపిండి ముద్ద తీసుకొని, పిండి ముద్ద తీసుకొని, మా చిన్నోడు చేయనీయట్లేదండి, వాడు చూడండి ఇలా చేస్తూ ఉన్నాడు. నాకు ఇవ్వు మమ్మీ, నేను చేస్తా. అమ్మో ఈ పిల్లలతోటి ఇదే అండి, నేను చపాతి
పిండి కలిపిన ఇలానే కొంచెం ముద్ద వాడ తీసుకొని ఆటలాడుతూ ఉంటాడు. దాంతో రకరకాల బొమ్మలు చేస్తూ ఉంటాడండి. ఇప్పుడైతే అలా మనం ఒత్తుకోవాలండి గిన్నెకి. అందుకే కొంతమంది గిన్నె పిండి అంటారు. అలా గిన్నె చుట్టూ మొత్తం ఒత్తుకొని అవసరం లేదండి, సగం వరకు ఒత్తుకొని హోల్స్ పెట్టుకోవాలండి. చూడండి నేనైతే ఇలా పెట్టుకున్నాను గిన్నె చుట్టూ. ఇంకా ఇది అయిపోయేలోపు ఇంకో గిన్నె కూడా పెట్టుకోవచ్చు ఆయిల్ వేసుకుంటూ. పిల్లలు చెయ్యనియట్లేదండి అస్సలు వాళ్ళు. వామ్మో కొంచెం మందంగానే పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు హోల్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లో అక్కడక్కడ మనం నూనె వేసుకోవాలి. అప్పుడు బాగా ఉడికిపోతుంది. ఇంకేంటండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది పెట్టడం. ఇక స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవడమే. అంతలో నేనైతే చపాతీ కడాయి ఉంది కదా దాని మీద కూడా పెట్టేశాను. చూడండి రెండు పొయ్యిల మీద రెండు ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దామా. ఓకే అండి, రెడీ అయింది. చూడండి రెడీ అయిపోయింది వేడి వేడి సర్వపిండి. ఓకే అండి, బాగా ఉడికిపోయింది మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంతో టేస్టీ. మా పెద్ద బాబుకి పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. మీలో ఎంతమందికి ఇష్టము ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, మరొక వీడియోతో ఉంటాను నేను మీ శైలజ.